ఈ వివాహ ముహూర్తాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతానికి చెందినవి. నవగ్రహ జపాలు యూట్యూబ్ ఛానల్ వీక్షించే ముందు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క వీడియోల సత్వర సమాచారం కోసం ఘంటాకారంలో ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. రెండు వేల 2018 ఆగస్టు 15వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 7:50 శుభ వివాహ ముహూర్తం ఉంది. 2018 ఆగస్టు 15వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 8:32 మరో వివాహ ముహూర్తం ఉంది. 2018 ఆగస్టు 16వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 8:28 వివాహ ముహూర్తం ఉంది. ఈ నక్షత్రం వారికి ఈ ముహూర్తం అనర్హమైనది. 2018 ఆగస్టు 16వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 12:23 మరో వివాహ ముహూర్తం ఉంది. 2018 ఆగస్టు 17వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 7:42 వివాహ ముహూర్తం ఉంది. 2018 ఆగస్టు 17వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 8:24 మరో వివాహ ముహూర్తం ఉంది. 2018 ఆగస్టు 18వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 10:48 వివాహ ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం కేవలం వధువుకు మాత్రమే యోగ్యమైనది. 2018 ఆగస్టు 18వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 12:15 మరో వివాహ ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం కేవలం వధువుకు మాత్రమే యోగ్యమైనది. 2018 ఆగస్టు 19వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి ఉదయం 8:44 వివాహ ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం కేవలం వధువుకు మాత్రమే యోగ్యమైనది. 2018 ఆగస్టు 19వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి ఉదయం 11:36 రెండవ వివాహ ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం కేవలం వధువుకు మాత్రమే యోగ్యమైనది. 2018 ఆగస్టు 19వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి పగలు 12:33 మూడవ వివాహ ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం కేవలం వధువుకు మాత్రమే యోగ్యమైనది. 2018 ఆగస్టు 19వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 8:17 నాలుగవ వివాహ ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం కేవలం వధువుకు మాత్రమే యోగ్యమైనది. 2018 ఆగస్టు 19వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 10:44 ఐదవ వివాహ ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం కేవలం వధువుకు మాత్రమే యోగ్యమైనది. 2018 ఆగస్టు 25వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి ఉదయం 11:13 వివాహ ముహూర్తం ఉంది. ఈ నక్షత్రం వారికి ఈ ముహూర్తం అనర్హమైనది. 2018 ఆగస్టు 25వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 7:53 మరో వివాహ ముహూర్తం ఉంది. ఈ నక్షత్రం వారికి ఈ ముహూర్తం అనర్హమైనది. 2018 ఆగస్టు 26వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి ఉదయం 8:17 వివాహ ముహూర్తం ఉంది. ఈ నక్షత్రం వారికి ఈ ముహూర్తం అనర్హమైనది. 2018 ఆగస్టు 26వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి ఉదయం 11:09 మరో వివాహ ముహూర్తం ఉంది. ఈ నక్షత్రం వారికి ఈ ముహూర్తం అనర్హమైనది. 2018 ఆగస్టు 29వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి ఉదయం 8:05 వివాహ ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం కేవలం వధువుకు మాత్రమే యోగ్యమైనది. 2018 ఆగస్టు 29వ తారీఖు రోజు అనురాధ నక్షత్రం వారికి ఉదయం 10:57 రెండవ వివాహ ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం కేవలం వధువుకు మాత్రమే యోగ్యమైనది. 2018 ఆగస్టు 29వ తారీఖు రోజు
అనురాధ నక్షత్రం వారికి రాత్రి 10:05 మూడవ వివాహ ముహూర్తం ఉంది. 2018 ఆగస్టు 29 రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 11:33 నాలుగవ వివాహ ముహూర్తం ఉంది. 2018 ఆగస్టు 30 రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 7:34 వివాహ ముహూర్తం ఉంది. ఈ నక్షత్రం వారికి ఈ ముహూర్తం అనర్హమైనది. 2018 ఆగస్టు 30 రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 11:01 రెండవ వివాహ ముహూర్తం ఉంది. ఈ నక్షత్రం వారికి ఈ ముహూర్తం అనర్హమైనది. 2018 ఆగస్టు 30 రోజు అనురాధ నక్షత్రం వారికి రాత్రి 11:29 మూడవ వివాహ ముహూర్తం ఉంది. ఈ నక్షత్రం వారికి ఈ ముహూర్తం అనర్హమైనది. 2018 అమ్మాయి లేక అబ్బాయి జాతకాల పొంతనకు, వివాహ ముహూర్తాలకు రాధా కళ్యాణం జ్యోతిషాలయం వారిని మా వాట్సాప్ నంబర్స్ అయిన 8522927633 మరియు 8522927644ల ద్వారా ముందస్తు వివరాలను తెలియజేస్తూ సంప్రదించి, అటుపై మా ఫోన్ నంబర్ 8522927644కి కాల్ చేయండి. మొదటి వివాహ పొంతన పూర్తి ఉచితంగా తెలియజేయబడుతుంది. అటుపై సంప్రదించే ప్రతి సంప్రదింపు వివాహ పొంతనకు 100 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మీ యొక్క చెల్లింపులను మా పేటిఎం నంబరు 9185229274కి చెల్లించి మీరు చెల్లించిన రసీదు వాట్సాప్లో తెలియజేయాలి. మీరు ప్రతిసారి రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా మాత్రమే వివాహ పొంతన వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. వివాహ ఆలస్యం, వివాహ దోషాల వివరాలను తెలుసుకోగోరేవారు మీ వివరాలను తెలియజేసి అటుపై మా పేటిఎం నంబర్ 9185229274కి రాధా కళ్యాణం జ్యోతిషాలయం పేరిట ఐఎఫ్ఎస్సి కోడ్ PYTM01234567 టైప్ చేసి రాధా కళ్యాణం జ్యోతిషాలయం పేరిట 300 రూపాయలను చెల్లించి వివరాలను తెలుసుకోవచ్చును. వివాహ ప్రతిబంధక దోషాలకు జపాలను చేయించుకోదలిచిన వారికి జాతకం పూర్తిగా ఉచితంగా చెప్పబడుతుంది. ఉచిత జ్యోతిషాలయం పూర్తిగా నిలుపుదల చేయబడినది కావున గమనించగలవారు.